नमस्ते वेलकम टू तोलुवेलुगु रेवंत रेड्डी पीसीसी चीफ अय्याक एंतो प्रतिष्ठात्मकंगा पेट्टिनटुवंटि सभ इंद्रवेलि सभ निन्न जरिगिनटुवंटि आ सभ सूपर सक्सेस अयिंदि अनुकुन्न दानिकन्ना एक्कुव सक्सेस अयिंदनि तेलुस्तुंदि अयिते निन्न सभलो रेवंत रेड्डी चेसिनटुवंटि कामेंट्स मीद टीआरएस नेतलु तीव्रंगा स्पंदिस्तुन्नारु అది అసలు గిరిజన దళిత గిరిజన సభే కాదు కేవలం అక్కడికి వచ్చింది దళితులు గిరిజనులు కాదు కాంగ్రెస్ డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలను పిలిపించుకునే అంటూ అలానే రేవంత్ రెడ్డి మీద కూడా తీవ్ర విమర్శలు చేశారు ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి సంధ్యారెడ్డి గారు నమస్తే అండి మేడం నిన్న జరిగినటువంటి సభకి సంబంధించి ఆ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి స్పీచ్ గురించి టిఆర్ఎస్ నేతలు విపరీతంగా కామెంట్ చేస్తున్నారు అయితే మాకు సంస్కారం ఉంది కేసీఆర్ మాకు సంస్కారాన్ని నేర్పించారు రేవంత్ కన్నా మేము ఎక్కువ మాట్లాడగలం హుజూర్ నగర్ లో నియోజకవర్గానికి సంబంధించి ఒక లక్ష మందితో కూడా సభ పెట్టే సత్తా నాకుంది ఇంద్రవెల్లి సభ ఓ లెక్క ఇలాంటి కామెంట్ చేశారు సైదరెడ్డి గారు ఎలా చూడొచ్చు ఒకటండి టిఆర్ఎస్ వాళ్ళకి సంస్కారం ఉందా లేదా అనేది మీరు చెప్పుకోవడం కాదు మేము చెప్పడం కాదు ప్రజలకు తెలుసు అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఆయన లాంగ్వేజ్ ఎట్లుంటుందో ఆయన భాష ఎట్లుంటుందో చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు అది ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు ఆయన భాష ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఆయన భాష గురించి మాట్లాడే అర్హత కానీ టిఆర్ఎస్ నాయకులకు లేదు అంటే మీ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితే మీకు అట్లా అనిపించింది అంటే మీరు పొలిటికల్ లో ఉండి ఎన్నిసార్లు ఎన్ని సందర్భాలల్లో ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసిండు అనేది ప్రజలకు తెలుసు తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో కేసీఆర్ గారు ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారు ఎలాంటి అబద్ధాలు మాట్లాడతారు ఎలాంటి సిచ్యువేషన్ లో మాట్లాడతారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం అది ఈ రోజు మేము ఎందుకు అనాలండి మీ భాష ఎట్లుందనేది మీరు చూసుకోండి రేవంత్ రెడ్డి గారి గురించి మీరు ఎలా మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఆకాశం మీద ఊంస్తే మన మీదనే పడుతుంది ఆ రీతిలో ఉంది మీరు భాష హుజూర్ నగర్ లో సైదిరెడ్డి గురించి మొన్న ఎలాంటి పరిస్థితి ఏర్పడింది రాజ్ న్యూస్ మీద ఎట్లా మీడియా అక్కడికి వెళ్ళేసి తన పని తను చేసుకుంటుంటే ప్రజా సమస్యల మీద రాజ్ న్యూస్ వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు వారి మీద ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరిపించిండు ఏందనేది అది యావత్ తెలంగాణ మొత్తం తెలిసిందే ఈ రోజు ఏదో సైదిరెడ్డి గారు ఏదో ఈ రోజు ఆయన అన్నాడు అని చెప్పి మనం ఏదో చేయడము ఇదంతా నథింగ్ అనమాట ఆయన అన్నదానికి మేము స్పందించాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారి గురించి స్పీచ్ గురించి ఆయన మాటతనం గురించి ఆయన మాటకరితనం గురించి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించింది ఆయన మేడం రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటల గురించి ఈ రోజు మాట్లాడుతున్న టిఆర్ఎస్ నేతలు ఒకప్పుడు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ఏ పదవిలో ఉన్నారు ఇవన్నీ కూడా మర్చిపోయి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కేసీఆర్ కూడా సభలో ఎలాంటి మాటలు మాట్లాడారో ప్రతిపక్షాల గురించి అవన్నీ కూడా తెలుసు కానీ ఈ రోజు సభ గురించి వచ్చి అసలు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ నేతలు అంటే నిజంగానే సభ సక్సెస్ అయ్యి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది ఎక్కడ కాంగ్రెస్ పక్షాన దళితులు గిరిజనులు ఉండిపోతారో అన్న భయంతోనే కదా ఈ రోజు బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు డెఫినెట్ గా అండి మీరు రేవంత్ రెడ్డి గారు అల్టిమేట్ చేశారు మీకు మొన్నటి వరకు ఒకటి ఈ రోజు నుంచి ఒకటి అన్నాడు డెఫినెట్ గా అండి 101% నిన్న సభ ఎంత సక్సెస్ అయింది అనేది టిఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలలో గుబులు 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 ఉంది మీరు వచ్చి లెక్క పెట్టుకోమన్నారు నువ్వు ఎంత మంది దగ్గర ఇంద్రవేలికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక 20,000 మందిని ఆపించిండ్రు ఎంత ట్రై చేసినా కూడా ఒక్కటండి బట్టకలో నిప్పు పెట్టేసి ఎంతసేపు ఆ బట్ట కాలకుండా ఉంటే చెప్పండి మీరు అనగదొక్కాలని చూస్తున్నాడు ఈ రోజు మైనార్టీ సోదరులను మోసం చేసిండ్రు దళితులను మోసం చేసిండ్రు గిరిజనులను మోసం చేసినావు నువ్వు ఏం చేసినావు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు నువ్వు నిజంగానే నీ ప్రభుత్వం మంచిగా ఉండి నీ మా ప్రభుత్వ పాలన మంచిగా ఉంటే ఈ రోజు ఆ సభ నిదర్శనం అది ఒకటేనండి మేమేం చెప్పారు మిగిలిన వాళ్ళంతా కూడా డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలే వాళ్ళంతా అంటున్నారు ఒకటండి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినంటే మన టిఆర్ఎస్ పార్టీకి అలవాటు డబ్బులు ఇచ్చి దొలుకొచ్చేది బిర్యానీలు ఇప్పించేది మందు పోసేది అది మనం అది నగ్న సత్యం అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చింట్రా లేకపోతే టిఆర్ఎస్ నాయకులు ఏమైనా మంచి తీసుకొచ్చిండేమో వాళ్ళకి తెలిసి ఉండాలి స్వచ్ఛందంగా ఈ రోజు ఇన్ని 119 నియోజకవర్గాల నుంచి ఈ రోజు కాంగ్రెస్ సభకు వాళ్ళు 100% వాళ్ళు హార్ట్ ఫుల్ గా వచ్చిండ్రు డబ్బులు మీలాగా మేము డబ్బులు ఎలక్షన్స్ ఎప్పుడైతే అప్పుడు జనాలను కొనుక్కొని జనాలతో ఓట్లేసి ఈ రోజు నువ్వు దళిత బంధువులు ఎందుకు పెట్టినవనైనా
నీ హుజూరాబాద్ ఎలక్షన్ కోసం దళిత బంధు పెట్టిన అనేది యావత్ భారతదేశం మొత్తం తెలుసు. ఆ దళిత బంధు ఏందనే తెలుసు. ఈ రోజు నీకు ఈ రోజు దళిత బంధు పెట్టేసి ఏదో ముందుకెళ్తాం అనుకుంటున్నావు. ఈ రోజు ఇంద్రవల్లిలో అంత మంచి సభ 10,000 20,000 అంటున్నారు కదండి. మేము అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా, నువ్వు జూమ్ చేసుకో, నీవు అన్ని ఛానళ్ళలో ఉన్నాయి, లెక్క పెట్టుకో. మా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు, ఒకవేళ తక్కువ ఉంటే నువ్వు తల నరుక్కుంటూ అంటావు కదా, నేను ఏం చేసినా తల నరుక్కుంటూ అంటావు కదా, నువ్వు ఏం చెప్పినా నేను సిద్ధంగా ఉన్నాను అల్టిమేట్ చేసిండు. మరి దానికి ఎందుకు సవాల్ విసురలు పిచ్చోళ్ళ? ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టేసుకొని సభ సక్సెస్, అరే సభ సక్సెస్ అయిందా కాలేదనేది మా అంతర్గత విషయము, మీకెందుకు అంత బాధ? ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు సభ పెట్టుకుంది మేము, మా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఈ రోజు మేము దళితుల గురించి పెట్టినాం, గిరిజనుల గురించి పెట్టాము, మైనార్టీ సోదరుల గురించి పెట్టినాము, ఎంత మంది గురించి, బడు బలహీనమైన వర్గాల వారికి ఈ రోజు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ మొత్తము సాటి చెప్పడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు డైనామిక్ లీడర్, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ గారు పెట్టారు. మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎస్, ఇది మీ పాలన మంచిగానే ఉంది కదా, నువ్వు మోసం చేయలేదా? మైనార్టీలకు నువ్వు రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చావా? గిరిజనులకు ఇచ్చావా నువ్వు? ఈ రోజు ఏం చేసావని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నావు. జోగిరమ్మన్న గారు మాట్లాడుతా ఉన్నారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చిన కుక్క చాటుకు చెప్పదెబ్బా అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎట్లా చేస్తారండి? ఏ రకంగా మాట్లాడు అంటే మంచి వాళ్ళ ఉండి ఆయన భాష మంచి లేదా నువ్వు చెప్పడమా అండి? బీసీ నాయకుని ఉండి నువ్వు ఏం చేసినావు? సప్లైన్ చేసినావా బీసీల వాళ్ళకి? ఏం చేసినావు నువ్వు? బీసీ నాయకుడు ఉంటే మరి ఈ రోజు ఎందుకు బీసీ వాళ్ళందరి గురించి అందరు ఒకటైపోయి మా కూడా బీసీ బంధువు కావాలని అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారు అంటే ఈ రోజు మీరు ఏదో ఉనికి కాపాడుకోవడానికి, జోగిరామన్న చాలా పెద్ద వ్యక్తి, చాలా నేను ఎందుకంటే నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం ఉంటది, ఆ గౌరవం తగ్గట్టు ఆ ఉందా తగ్గట్టు మాట్లాడాలి. ఈ రోజు ఏదో కేసీఆర్ గారు ఏదో మాట్లాడమన్నారని కాదు, ఈ రోజు అండి పార్టీలు ప్రభుత్వం అనేది ఈ రోజు నువ్వు ఉండొచ్చు రేపు మేము ఉండొచ్చు, కానీ ఏదున్నా కూడా ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలి. మనం ఏదున్నా కూడా ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల గురించి మాట్లాడాలి, కానీ మీ ఇష్టం వచ్చిన దురుస్థానంతో మాట్లాడితే కాదు. ఈ రోజు అసలు ఆ సభ చూసిన తర్వాత రియల్ గా అసలు ఎంత సంతోషం అంటే అండి, నిజంగా హార్ట్ఫుల్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక జోసు అంటే ఈ రోజు ఆ సభ పెట్టడం వల్ల స్వచ్ఛందంగా వచ్చిండు, కానీ ఆయన ఏదో చెప్పడం అంత ఈజీగా. ఇంకొకరు ఇంకో అంటున్నారు, ఈ రోజు దొడ్డిదారులు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు, ఆయన పిసిసి పదవాది గారు ఒకటే అండి, ఇది ప్రాంతీయ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఎ జాతీయ పార్టీ, మీరు గుర్తుపెట్టుకోండి. మీలాగా ఏదో ఉద్యమం కోసం పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. బడు బలహీనమైన వారి సామాజిక న్యాయంతో పాటు కలిగితే సంధ్యారెడ్డి గారు 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ దళిత గిరిజనులకు ఏం చేసిందో అందరికీ తెలీదా? ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, తన గొప్ప కోసమే మాట్లాడుకుంటున్నారు, తన వాక్ చాతుర్యం ఎలా ఉంది తను అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ తెలంగాణ, కేసీఆర్ తీసుకొచ్చారు తెలంగాణని, కాబట్టే రేవంత్ కి పిసిసి పదవి వచ్చింది, లేదంటే అసలు రేవంత్ ఎవరు, కోన్ కీస్క అని మాట్లాడుతున్నారు. అవునండి, రేవంత్ రెడ్డి కోన్ కీస్క అయితే నీకెందుకు, నీ పార్టీకి సంబంధం ఏముంది? రేవంత్ రెడ్డి గారు పిసిసి వచ్చింది, ఆయన పిసిసి వచ్చింది, నీకేమైతుంది? నీకేం నొప్పి, ఏం ప్రాబ్లం? మీ టిఆర్ఎస్ నాయకులకు ఏం ప్రాబ్లం? కేసీఆర్ తీసుకొచ్చాడు కాబట్టి రేవంత్ కి పిసిసి వచ్చింది అనేది వాళ్ళు అంటున్నటువంటి మాట. అంటే ఈయన తెలంగాణ తెచ్చిందా? తెలంగాణ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఒక్కడ వస్తే తెలంగాణ ఇచ్చిందండి సోనియా గాంధీ గారు. తెలంగాణ ఈ రోజు ములిక ఉద్యమం నుంచి స్టార్ట్ అయినది, ఈ రోజు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని ఎంత బలిదానాలు, వాళ్ళు ఈ రోజు ఎంతో మంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు అట్లా చేయకండి అని చెప్పేసి ఆమెకు నిజంగా కూడా స్టార్టింగ్ లో ఆమెకు తెలియకుండా తెలియపరిచి అన్ని చెప్పి అన్ని ఆలోచించి పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతున్నారు. 10 సార్లు చెప్పినాం, ఇప్పటికీ మళ్ళీ అదే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు 10 సార్లు అడుగుతున్నారు పక్క రాష్ట్రంలో కూడా మనం అధికారంలో ఉండము, ఇంకో 10 ఏళ్ళు అధికారం నాకు తెలంగాణ ఇచ్చేసేయాలి. 60 ఏళ్ల నుంచి ఎవరు ఎందుకు ఇవ్వలేదండి? ఈ రోజు సోనియా గాంధీ గారు ఎందుకు ఇచ్చారండి? ఇచ్చిన తెలంగాణను మేము ఫుల్ఫిల్ చేయాలి, మా బాధ్యత. ఎస్, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బాధ్యత ఉంది, ఎందుకంటే నువ్వు మోసం చేసినావు దళితులని. ఎందుకు మోసం చేసినావు? నువ్వు ఇన్ని రోజులు లేదా? నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, ఈ రోజు ప్రజానీకానికి ఒకటే తెలంగాణ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నా, నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు ఢిల్లీకి పోయి సోనియా గాంధీ గారి దగ్గర మీ విత్ ఫ్యామిలీతో సకుటుంబ సపరివార సమేతంగా పోయి శాస్త్రాన్ని నమస్కారం చేసి నువ్వు కాళ్ళ మీద పడలేదా? ఇది నిజమా కాదా జోగిరామన్న చెప్పాలి. ఈ రోజు సంధ్యారెడ్డి గారు అదే టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కూడా చెప్పారు కేసీఆర్ గారు. ఎస్ చేస్తాన్నారు, అదే నేను అదే చెప్తున్నాను, చేస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఆ విందు భోజనం చేసి అన్ని చెప్పేసి వచ్చి మళ్ళా రాష్ట్రానికి జస్ట్ ఢిల్లీ నుంచి తెలంగాణ ఢిల్లీ నుంచి తెలంగాణ అడుగు పెట్టినావు. నువ్వు అడుగు పెట్టగానే కథం ఇదేనా నువ్వు చేసేది? నువ్వు మాట మార్చి
మీ నాయకుడిని అడగండి అయ్యా, మీ నాయకుడు ఎలాంటి వ్యక్తి, మీ నాయకుడు ఎలాంటి మాటలు మారుస్తాడు. మీరు నేను అడుగుతున్నా ఈ రోజు చిమ్మట్టి లింగయ్య గారిని అడుగుతున్నాను, దళితును కదా నాయన, మరి నువ్వెందుకు దళిత బంధు అంటున్నావు, దళితండు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా చిమ్మట్టి లింగయ్య గారు? నువ్వు అసలు నువ్వు 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 పెళ్లి చేసుకున్నది ఎవరిని, కాపురం ఎవరితో చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఎక్కడ పోటీ చేసావు, ఎక్కడ నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అది చెప్పు ప్రజలకి. నువ్వు ఒక్కటండి గురుగింజ కింద, గురుగింజ చూసుకుంటే నేను నల్ల నేను ఎర్ర ఉన్నా అనుకుంటది, కానీ మనం చూసినాం అనుకోండి ఇలాంటి సామెతలు మనం కూడా చెప్పగలుగుతాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు మాట్లాడతావా, నువ్వేంది నీ స్టేటస్ ఏంది, నువ్వు ఎట్లా గెలిచినావు, ఏ గుర్తు మీద గెలిచినావు, ఏ గుర్తుతో పనిచేస్తున్నావు, ఎక్కడున్నావు నువ్వు? నిజంగా 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 చిమ్మర్తి లింగయ్య గారికి నేను చెప్తున్నా, ఆయన అసలు ఆయన గురించి మాట్లాడడం కూడా తక్కువే, బట్ మా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పారు కాబట్టి నిజంగా నువ్వు రాజీనామా చేయి, నువ్వు గెలువు, నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి నిజంగా నీకు ప్రజల మీద నమ్మకం ఉండి రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా చేసి గెలువు. ఈ రోజు మరి హుజూరాబాద్ లో రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయినరు, మరి మిగతా మా నుంచి తీసుకున్న కాంగ్రెస్ పార్టీని 12 మందిని మీరెందుకు రాజీనామా చేయించట్లేదు, మీరెందుకు బై ఎలక్షన్ పెట్టట్లేదు, మరి హుజూర్నగర్ ఎందుకు పెడుతున్నావు, ఎవరి కోసం పెడుతున్నావు? అది నువ్వు ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఒక్కసారి మనం ఒక్కవేళ మన ఎదుటోళ్ళని చూపించిందంటే 4000 మనం చూపిస్తాయి. మీకు మాట్లాడడానికి అసలు ఏ టాపిక్ లేదు, వాళ్ళకి ఒక టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఈ రోజు అరే దళిత బంధువు అని మనం అన్నాము, బాగానే ఉంది, రేపు బీసీ బంధువు అంటారు, తర్వాత రేపు ఎస్టీ బంధువు అంటున్నారు, ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది వాళ్ళు డైలామ్ లో పడ్డారు. ఈ రోజు ఒక్క బై ఎలక్షన్ పెట్టి కొన్ని 100 కోట్లు దారదత్తం చేసి ఈ రోజు నువ్వు గోతి నువ్వు దోకున్నావు. దళితులకు ఒక్కటండి, ఈ రోజు ఇంద్రమ్మ రాజ్యం ఉన్నప్పటి నుంచి ఈ రోజు చెయ్యి కాదు ఆవుడుదూడ అనే ఒక మంచి సింబల్ మనకు గుర్తు నుంచి ఉన్నప్పటి నుంచి కూడా ఆమె ప్రజల పక్షాన, ఆమె ఆనాటి నుంచే ఈనాటి దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది. నీవు రా కావాలంటే చూపిస్తాం రా, నీవు నువ్వు 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 కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడుంది, మేము కట్టిన ఇంద్రమ్మ ఇల్లు ఏడుందో, రా నేను చూపిస్తాము. అంతేగా దళితులకు ఎప్పుడు కాదు, బడు బలహీనమైన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ అందగుంది, అన్ని పార్టీలకు ఉంది. నీలాగా పూటకొకటి పూట మీ నాయకుని లాగా పూటకొకటి మార్చుకొని రేపు ఒక ఎలక్షన్ వస్తుంటే. సంజయ్ రెడ్డి గారు, అసలు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భాషను చూసే మీ కాంగ్రెస్ నేతలే సిగ్గుపడుతున్నారంట. ఎవరైనా చెప్పినరా సిగ్గుపడి? ఇప్పుడు మా కాంగ్రెస్ నేతలు మీకు టచ్ లో ఉన్నారా అంటే మీకు దొడ్డుదారులో వెళ్ళడం మీకు చాలా అలవాటు కదా. అంటే మీకు ఒకటి అర్థం కాదండి, వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. ఆయన అని పరిపూర్ణంగా ఆయనకు గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నా కూడా అదర్ పార్టీ వాళ్ళని తీసుకొని చేర్చుకున్నాడంటే అభద్రతా భావము. మీకు తెలుసా అండి, కేసీఆర్ గారు నిద్ర, ఆయనకు నిద్ర పోవట్లేదు. అభద్రత గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోతుందో, గవర్నమెంట్ ఏం జరుగుతుందో అభద్రతా భావంతో ఉన్నారు కాబట్టి టచ్ లో ఉన్నారు. మాకేం లేదే, మా నాయకులు మీకు వచ్చి చెప్పలేదే, మీకేమైనా వచ్చి చెప్పిండ్రా మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది ఆయన నుంచి అని ఏమని చెప్పినా? ఒకవేళ మా ప్రాబ్లం అంటే మేము సాల్వ్ చేసుకుంటాం, మా అంతర్గత విషయము. అరే మా దాంట్లో ఇబ్బంది పడుతున్నారు, మాకు నచ్చట్లేదు, మాకేమో జరుగుతుందని మా ఇంట్లో ఉన్న బాధ మీకెందుకు? మీ పార్టీలో నీ కొడుకుకు నీ బిడ్డకే పడతలేదు, నీ అల్లునికి నీ ఇద్దరు అల్లునికి పడతలేదు, మా అల్లునికి పడతలేదు, మీరు చెప్పుకోండి. మాకెందుకండి, మాకెందుకు భయం? అరే నీకు ఇంకా 2.5-3 సంవత్సరాలు ఉంది, పాలించండి. మేము వద్దన్నట్లేదు కదా, జస్ట్ నిన్న శాంపులే ఇంద్రవల్లిది. ఇంకా రాబోయే రోజులలో మీరు స్టార్ట్ అయింది, మీకు అల్టిమేట్ స్టార్ట్ అయింది, మీరు గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే మొగోడు ఎవడు 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 ఈ రోజు కాలగర్భలం కల్పేస్తాము కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఇప్పటివరకు పుట్టలేదండి ఎవడు. చరిత్ర చరిత్రల ఈ రోజు మొత్తము, ఈ రోజు నాయకులు ఉన్న బయట ఉన్న నాయకులు మొత్తం కాంగ్రెస్ నుంచి బయటికి పోయిన వాళ్ళే, అందరు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళమే. మీది మీద ఉద్యమం పార్టీ 20 ఏళ్ళ నుంచి వచ్చింది. ఇలా ఉద్యమం నువ్వు నీ బిడ్డ నీ కొడుకు చేస్తే రాలే, మేము కూడా చేసినాం, తెలంగాణ బిడ్డలు చేసిరు. ఆ పిల్లలు ఈ రోజు తెలంగాణ స్టూడెంట్స్ యూత్ వాళ్ళు ఎంత మంది ఎన్ని బలిదానాలు చేసి ఈ రోజు మనం సీఎం పదవిలో కూర్చున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడితే ఒక మంచిగా మాట్లాడండి, ప్రజలకు చెప్పండి. కూడా దళితులు చాలా మంది ఉన్నారు, రేవంత్ వాళ్ళకంటే గొప్పవాడేం కాదు కదా అని అంటున్నారు. అవునండి, రేవంత్ గొప్ప అని మీకు చెప్పిండా? ఆయన చెప్పుకున్నాడా నేను చాలా గొప్పని, వీళ్ళు గొప్పోళ్ళు గారు అన్నారు? నేను మీకు స్పీచ్ చూసింది కదండి, దామోదర రాజ నరసింహ నుంచి మీరు మొదలు పెడితే బట్టి గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు మల్లురవి గారు ఎంపీని చేసినామని ఎన్ని సందర్భాలలో అన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిండు. నువ్వేం చేసినావు? నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అక్కడ పోయి సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడుకొని బోర్ల బొక్కలు పడుకొని నేను పార్టీ విలీనం చేస్తాను చెప్పి అబద్ధాలు వచ్చి మన తెలంగాణలో పడంగానే వచ్చి దళిత్ నేను ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేసినవా? ఇది ఒక్కటి చెప్పండి,
రేవంత్ రేవంత్ వాళ్ళ కంటే గొప్పవాడా అని మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ నేతలు. మరి కేసీఆర్ కూడా అదే దళితుడి కంటే గొప్పవాడు కాదు కదా, మరి ఆ రోజు ఎందుకు సీఎం గా చేయలేదు దళితుడిని, ఎందుకు ఈ రోజు వాడికి దళిత బంధు ఇవ్వలేదు? నేను అడిగేది అదేనండి. మేమేం చెప్తాం మేడం, మేమేం చెప్తాము ఇప్పుడు, మమ్మల్ని వాళ్ళు రిటర్న్ అడుగుతున్నారు, వాళ్ళకి సోయలేదా? ఈ రోజు దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నావు కదా సారు, మరి మీ ఎమ్మెల్యే మీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నా, ప్రెస్ మీట్లు పెట్టిరు చూడు, ఎందుకంటే ఉనికి కాపాడుకోనికే వాళ్ళకి చెప్తున్నా, పోయి అడగండి మీ సార్ను, సార్ మనం ఇట్లా అన్నాం కదా సార్, మళ్ళీ ఇప్పుడు దళిత బంధువు అంటున్నావు, మనల్ని ఎవడు నమ్ముతాడు అని చెప్పేసి, మిమ్మల్ని ఎవడ నమ్ముతాడు అసలు, ప్రజలు నమ్ముతారా? నువ్వు మేము అడుగుతామండి, దళితుని ముఖ్యమంత్రిని చేస్తానో చేయలేదు, నీకు షోక్ ఉంది సరే, ఒకసారి అయిపోయింది, రెండో ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా సంతోషపడ్డారు, కనీసము సీఎం పదవి ఇవ్వకుండా డిప్యూటీ సీఎం ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఇచ్చి ఎన్ని రోజులు ఉంచినవండి? మీరు రాజయ్య గారు ఫర్ ఎగ్జాంపులే కదా, మరి రాజయ్య గారు ఏం తప్పు చేసింది అని చెప్పేసి నువ్వు అది చేసినావు అంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు కావాలనుకుంటే దళితులను వాడుకుంటారు, వద్దనుకుంటే వదిలేసుకుంటారు, వద్దనుకుంటే ఏదైనా చేస్తారు, పొమ్మనగా పొగబెడతారు. ఈటెల రాజేందర్ గారు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారండి? టిఆర్ఎస్ పార్టీ నుంచి పుట్టుకురాలేదా? మరి అప్పుడు తెలియదా మీకు ఈ అవినీతి అని? అంటే ఈ రోజు నీకు వడకపోతే ఆయన ఇప్పుడు అవినీతి చేసినట్టు. ఇప్పుడు రాజయ్య గారు ఎట్లా పక్కన పెట్టిండ్రో వాళ్ళని అట్లనే పక్కన పెట్టిండ్రు. అంటే మీ పార్టీకి వచ్చిన విద్య మాకు రాదండి, మేము ఒక్కటే చెప్తున్నాము, అధికారంలోకి రావాలి, ఇచ్చిన తెలంగాణను మేము తెలంగాణ ప్రజల తరఫున మేము ఉండాలి. ఈ రోజు మీరు ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి మీద పడి మా పార్టీలో మాకు గొడవలు పెట్టేసి మా పార్టీలో మాకు అజ్జేసేసి మీ పార్టీలో అవినీతి వాళ్ళు ఉన్నారు, మీ పార్టీలో అసమర్థన పాలన ఉంది, అసంతృప్తులు ఉన్నారు, మీ దాంట్లో మీకు పడతలేదు, మీకెందుకండి? మీకెందుకు? మీకు ప్రజలు మీకు ఇంకా 3 సంవత్సరాలు ఇచ్చిండ్రు, ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి, హుజురాబాద్ లో చెప్పండి. మీరు ఇప్పుడు మీరు ఒక్కటి అడిగారండి, తెలంగాణలో దళిత బంధు వస్తే రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు అంటున్నారు, నిజంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మాకు ఇష్టం లేదని మీ మాట మాట్లాడినమా? హుజూరాబాద్ ప్రజలు ఒక్కరే దళితులు కారు, తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది దళితులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం చేయమని అడిగినాం, అది మేము ప్రతిపక్ష పార్టీ కోరుకోవడం. సంజయ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డికి అదే ఇష్టం లేకపోతే ఈ రోజు వచ్చి ఎందుకు అంత పెద్ద ఎత్తున సభ పెడతారు? నేను అనేది అదే, దళితులు ఈ రోజు ఎంత అసమర్థమైన పాలన నడుస్తుంది, మీ దరిద్రమైన పాలన ఏ రకంగా ఉంది అని ప్రజలకు ప్రూవ్ చేయడానికి మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో ఒక్కొక్కరు ఎన్ని మాట్లాడి ఎంత, మీరు వెళ్ళి ఒకసారి వాయిస్ చూడండి. మీకు ఒకటండి, వాళ్ళకి అక్కడ మ్యాటర్ ఏం లేదు, మాట్లాడడానికి లేదు, నిన్న ఆ సభతో అయిపోయింది. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రమాణ స్వీకారం చేసిండ్రో ఆ రోజే కేల్కతన్ దుకాన్ బంద్ టిఆర్ఎస్ పార్టీ, అది తెలుసు. ఆ రోజు పిసిసి గారు ప్రమాణం చేసినప్పుడు ఒక సీఎం గారు చేసినట్టు అనిపించింది, కొన్ని సందర్భాలలో కూడా మేము చెప్పినాము, అది మీకందరికీ తెలుసు, మేం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఒకటండి, తెలంగాణ ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి తెలుసు, మీరు మేం చెప్పడం కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎవరుంటే బాగుంటది, ఏ పార్టీ వస్తే బాగుంటది, ఏ పార్టీ వస్తే మాకు మా నిధులు నియామకాలు వస్తాయి, మాకు ఈ రోజు నేను చెప్తున్నా అండి, తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం అని చెప్పినావు, ఈ రోజు మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, 8వ తారీఖు వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదు, నువ్వేం చేస్తున్నావు? ప్రజలు వాడికి ప్రజలని ఉన్న ఫండ్స్ మొత్తం తీసుకుపోయి మొత్తం హుజూరాబాద్ లో పెట్టేస్తున్నావు, పెట్టండి, ప్రతి ఒక్క కాన్స్టెన్స్ కి పెట్టండి. టిఆర్ఎస్ నేతల కామెంట్స్ కి, వాళ్ళు అంటున్నటువంటి మాటలకి మీరేం కౌంటర్ ఇస్తారు, మీరేం చెప్తారు వాళ్ళు? ఒక్కటే అండి, ఏది ఏమున్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి జోస్ వచ్చింది, డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. డెఫినెట్ గా ఈ రోజు పీసీసీ అనేది ఇప్పుడు 3 సంవత్సరాలు ఒకరికి, 2 సంవత్సరాలు అది మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందండి, మాకు దొడ్డుదారులలో పోయేది, దొడ్డుదారుల పదవులు తెచ్చుకోవాల్సినంత అవసరం ఆయనకు లేదు, ఆయన సమర్థమైన నాయకుడు, ఆయన ఏదో పలుకుబడి నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, ఎందుకంటే అంచెలంచెలుగా ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి, ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టి ఈ రోజు ఆయన ఎమ్మెల్యే నుంచి ఒక ఎంపీ స్థానానికి వచ్చి ఈ రోజు ఒక పీసీసీ అయ్యారు, ఏదో ఆయన ఏదో వీళ్ళలాగా ఏదో డబ్బుల కట్టలు ఇచ్చేసి ఏదో పదవి తెచ్చుకునే టైప్ కాదు ఆయన, ప్రజలు ఆయన తెలంగాణ పాలమూరు ముద్దుబిడ్డ, ఎందుకంటే ఈ రోజు ఆయనకు తెలంగాణ అంటే తెలంగాణలో పాలమూరు అంటే చాలా వెనుకబడ్డ జిల్లానండి, ఆ జిల్లాలో ఉన్న కష్టసుఖాలు తెలిసినప్పుడు తెలంగాణ ప్రజల కష్టసుఖాలు కూడా తనకు తెలుస్తాయి, కాబట్టి ప్రజలు ఏ రకంగా ఉంటే బాగుంటది, ఎవరికి న్యాయం జరిగితే బాగుంటది, ఎట్లా బాగుంటది అనేది అన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని చూసించుకుంటూ అందరినీ, ఎందుకంటే ఒకటండి ఇప్పుడు పదవులు ఆశించేటప్పుడు చాలా మంది ఆశిస్తామండి, నాకు కూడా ఉంటది, నేను కూడా ఒక ఎమ్మెల్యేని కావాలి, నేను కూడా ఒక మినిస్టర్ని కావాలంటది, అది ఆశ మనిషి అన్నప్పుడు ఆశావాదండి, ఏదైనా కోరుకోవచ్చు మనం,
కానీ అనుకునేది జరగవు కదా. కొంతమంది ఉంటారు ఇప్పుడు ఒక్క ఇంట్లో నలుగురు బిడ్డలు ఐదుగురు బిడ్డలు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి వాళ్ళనే మనస్పర్ధలు వస్తాయి. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, నాట్ ఓన్లీ ప్రాంతీయ పార్టీ. సో మీరు అలాంటప్పుడు మా అంతర్గత విషయాలు ఏమంటే మేము చూసుకుంటాం అవి 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 మనకు అవి మామూలుగా మాట్లాడుకొని మేము తెలంగాణ ప్రజలు నిన్న చూసారు కదండి అందరు వచ్చారు, అందరూ సమైక్యంగా పోరాడాము, అందరు బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన లేడీస్ కి కూడా చాలా 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 రెస్పెక్ట్ ఇస్తాడు, లేడీస్ ని కూడా చాలా ముందుకు తీసుకెళ్తాడు. లేడీస్ చాలా రెస్పెక్ట్ ఉంది మాకు, ఎందుకంటే తన ఆధ్వర్యంలో మేము పనిచేయడానికున్నాం. తెలంగాణ ప్రజలు కూడా రెడీగా ఉన్నారు, మీరేం టెన్షన్ అవ్వడాకండి. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫస్ట్ మీరు మీ కాన్స్టిట్యూన్సీలలో రైతు బంధు, మీ దళిత బంధు రావాలి, రైతు బంధు రావాలి అంటే మీరు రాజీనామా చెయ్యండి. మీకు అంత దమ్ములు ఉంటే టిఆర్ఎస్ నాయకులకు నేను సవాలు విసురుతున్నా, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉండి ఉంటే మీరు రాజీనామా చేయండి. ఉప ఎన్నికలు వస్తాయి, మీకు అంతుందా? లేదు కాబట్టి ఈ ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో మాట్లాడి దయ్యాలు మీరు వేదాలు మంత్రించినట్టు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడేంత మాత్రాన మేమేం భయపడేది లేదు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అంతేగాని టిఆర్ఎస్ పార్టీలకు టిఆర్ఎస్ నాయకు కోవట్లకు మేము చెప్పాల్సిన అవసరం లేదు, మాకంత అవసరం కూడా లేదు. మేము ప్రజల కోసం పోరాడతాము, ఇచ్చిన తెలంగాణని తెలంగాణ ప్రజలకు మేము అందిస్తాము. వాళ్ళకి కావాల్సిన ఏందో వాళ్ళ హక్కులను మేము రక్షిస్తాము, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తాము. డెఫినెట్ గా అదే చూడండి తప్ప మీరు ఇంకొక మాట మాట్లాడిందంటే వాట్ ఇస్ వాట్ అనేది ప్రజలకి వెళ్ళండి. రేపు హుజూరాబాద్ ఎలక్షన్ లో చూసుకోండి, మీకు ఏదుంటే దొడ్డిదారులో పోకండి, డైరెక్ట్ పోండి. నువ్వు పెట్టిన పథకాలు బాగుంటే ఓటేస్తాడు, లేకపోతే వెయ్యడు. కానీ నువ్వు దళిత బంధువు పెట్టినావు అంటే పెట్టండి, బట్ తెలంగాణ మొత్తం అమలు కావాలి. కాలేదనుకోండి మీకు రేపటి నుంచి ఉంది ముసుల పండుగ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ రెడ్డి గారు. సో మేము ప్రజలకు జవాబుదారిగా ఉంటాం, కానీ తెలంగాణ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ నేతలకు జవాబుదారిగా మేము ఉండము. అలానే ఇప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, టిఆర్ఎస్ కి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే కాదు ముందు ముందు కూడా ఇటువంటి సభలు పెట్టి టిఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి వాళ్ళ పనుల్ని, వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఇవన్నీ వాటన్నిటికీ కూడా మేము సమాధానం చెప్తామంటూ కూడా సంజయ్ రెడ్డి గారు అంటున్నారు. మరొక ఇస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.